హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టాకీ టాక్స్ ఈరోజు ఒక మంచి మలయాళ యాంతాలజీ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం అదే రెండు వేల ఇరవై రెండులో వచ్చిన ఫ్రీడమ్ ఫైట్ మూవీలో మొత్తం ఐదు వేరు స్టోరీస్ని చూపిస్తారు అలాగే మూవీలోని ఐదు వేరు స్టోరీస్ని కూడా ఐదుగురు వేరు డైరెక్టర్స్ డైరెక్ట్ చేయడం జరిగింది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే మూవీ అప్డేట్స్ని పొందండి నవ్ లెట్ అవర్ వీడియో వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్లో డైలీ వన్ వీడియో పబ్లిష్ చేస్తున్నాం సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి అలాగే ఈ ఛానల్తో పాటు మేము ఓపెన్ చేసిన మరో రెండు ఛానల్స్లో కూడా రెగ్యులర్గా వీడియోస్ని అప్లోడ్ చేస్తున్నాం సో వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసి రెగ్యులర్గా వీడియోస్ని పొందండి ఆ ఛానల్స్ లింక్స్ని కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాం నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మొదటి స్టోరీ గీతూ స్టోరీ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉండే గీతు హోటల్లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉండగా గీతూ కంపెనీలోనే వర్క్ చేసే గిరీష్ వచ్చి గీతూని కలవగా గిరీష్ను చూసిన గీతూ చెప్పు గిరీష్ ఏదో మాట్లాడాలన్నావు ఆఫీస్లోనే మాట్లాడవచ్చు కదా ఎందుకలా పర్సనల్గా హోటల్లో అని అంటుంది అది విని బాగా ఆలోచించి సిగ్గుపడుతూ భయంతో గీతూను చూసి నాకు నీ గురించి మొత్తం తెలుసు నువ్వు ఇంతకుముందు రంజిత్ అనే వ్యక్తిని ప్రేమించి ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని బ్రేకప్ అయిన విషయం కూడా నాకు తెలుసు నీ గతం గురించి నాకు అనవసరం నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను గ్రీజ్ అది విన్న గీతు ఒక్క క్షణం షాక్ అయ్యి ఫ్రీజ్ అయిపోయి ఆలోచించడం మొదలు పెడుతుంది ఇప్పుడు ఎస్ చెప్తే రోజు లేట్ నైట్ వరకు వీడితో చాటింగ్ చేయాలి ఆఫీస్లో కూడా వీడితోనే మాట్లాడాలి బైక్లో తిరగాలి సినిమాస్కి వెళ్ళాలి నా లంచ్ బాక్స్ కూడా వీడికి పెట్టాలి అది చూసి ఆఫీస్లోని అనిత కుళ్ళుకుంటూ ఉంటుంది నా ఎక్స్ లవర్ రంజిత్కి తెలిసి ఆఫీస్కి వచ్చి నాకు బ్రేకప్ చెప్పి రెండు నెలల్లో కూడా అవ్వకముందే అప్పుడే ఇంకొకరిని తగులుకున్నావా అని గొడవ చేసి వాడి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నెగిటివ్గా మాట్లాడుతూ అది నిన్ను మోసం చేసింది అంటూ అందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఇంట్లో పేరెంట్స్ కూడా తిడతారు కొంతకాలానికి ఈ గాడే నన్ను అనుమానించడం మొదలుపెట్టి ఇంకా నీ ఎక్స్లవర్తో టచ్లోనే ఉన్నావా అని అంటాడు దాంతో ఇద్దరి మధ్య గొడవ అవుతుంది మళ్ళీ కొన్ని రోజులకి కలిసిపోయి ఇంట్లో వారిని ఎదిరించి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలి తర్వాత ఒక బేబీతో ఇంట్లోనే పరిమితం అవ్వాలి అని ఆలోచించిన గీతూ ఒకవేళ నో చెప్తే అని ఆలోచిస్తుంది ఇప్పుడు వీడికి నో చెప్తే ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోతాడు రోజు మెసేజ్లు చేస్తూ నచ్చజెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు ఆఫీస్లో నా చుట్టూ తిరుగుతూ ఉంటాడు అది చూసిన పొగరబోతు అనిత వచ్చి వాడిని లవ్ చేయకపోతే పోయావు ఒక ఫ్రెండ్ లాగా మెసేజ్ చేయలేవా అని అంటుంది సరేలే అని మెసేజ్ చేస్తే నన్ను ప్రేమిస్తుంది అందుకే మెసేజ్లు చేస్తుంది అని అనుకుంటాడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి నాతో మాట్లాడుతుంది మెసేజ్లు చేస్తుంది కానీ లవ్ చేయడం లేదు అని అంటుంది ఈ లేడీస్ అందరూ అంతే అని కామెంట్ చేస్తాడు చివరికి మందుకు అలవాటు పడతాడు అని ఆలోచిస్తుంది గీతూ దాంతో ఏం చెప్పకుండా నాకు ఆలోచించుకోవడానికి టైం కావాలి అని అంటుంది గీతూ ఇంటికి వెళ్తున్న గీతూ ఇంట్లో పేరెంట్స్ ఎలా చెప్పాలి ఎలా రియాక్ట్ అవుతారు అని ఊహించుకుంటూ ఉంటుంది ఈ సీన్స్ అన్ని కూడా చాలా ఫన్నీగా ఉంటాయి అసలు ఏం చేయాలో అర్థం కాక ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని అసలు ఆ ఎక్స్ లవర్ రంజిత్నే పెళ్లి చేసుకోవాల్సింది వాడు మొదట్లో బాగానే ఉన్నాడు ఎంగేజ్మెంట్ తర్వాత నుంచి రూల్స్ పెట్టడం వాడికి నచ్చినట్లే అన్నీ జరగాలి అనడం మొదలు పెట్టాడు అవసరం లేకపోయినా రోజు వాడి మదర్కి ఫోన్ చేయాలి ఫేస్బుక్లో రిలేషన్షిప్ స్టేటస్ మార్చాలి నా మొబైల్ని వాడు వాడతాడు వాడి మొబైల్ మాత్రం వాడికి పర్సనల్ ఇప్పటిదాకా ఫ్రెండ్గా ఉన్నప్పుడు ఎలా పిలిచినా పలికేవాడు కానీ పెళ్లి తర్వాత మాత్రం గౌరవంగా పిలవాలంట ఇంకా చాలా రూల్స్ పెట్టాడు అని బాధ పడిన గీతూ ఆఫీస్ లో అనిత ఇంగ్లీష్ మాట్లాడుతూ బాగా షో చేస్తుంది నాకు ఇంగ్లీష్ వచ్చినా అందరి ముందు మాట్లాడాలంటే తడబడుతున్నాను ఎలా అయినా అందరి ముందు ఇంగ్లీష్ లో మాట్లాడాలి ముఖ్యంగా అనిత ముందు మాట్లాడాలి రేపటి నుంచి ఇంగ్లీష్ మూవీస్ చూస్తూ ప్రాక్టీస్ చెయ్యాలి అని ఫిక్స్ అవుతుంది గీతూ దాంతో గీతూ ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది గిరీష్ రెగ్యులర్ గా మెసేజ్లు పంపిస్తూ ఉంటాడు అది తెలుసుకున్న అనిత గీతూ దగ్గరకు వచ్చి గిరీష్ నా బెస్ట్ ఫ్రెండ్ వాణ్ణి నేను ప్రేమిస్తున్నాను నువ్వు వాడి జోలికి రాకు అని వార్నింగ్ ఇవ్వడంతో గీతూ బాధపడుతూ ఉంటుంది అయితే గిరీష్ వెళ్ళి గీతుని కలిసి అనిత నీతో ఏం చెప్పిందో నాకు తెలియదు నీ గురించి మాత్రం నాకు ఎప్పుడూ చెడుగా చెప్తూ ఉంటుంది కానీ అవన్నీ నాకు అనవసరం బాగా ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు అని అంటాడు మరోపక్క గీతూ ఇంట్లో గీతూ మదర్ గీతూ ఏ డ్రెస్ వేసుకోవాలో కూడా తానే డిసైడ్ చేస్తూ ఉండడంతో నా లైఫ్లో నాకు నచ్చినట్లు ఉండలేకపోతున్నాను అని అనుకుంటుంది గీతూ అదే టైంలో పేరెంట్స్ ఒక సంబంధం చూడగా ధైర్యంగా పేరెంట్స్ని చూసి నాకు ఈ సంబంధం నచ్చలేదు అని చెప్పి ఇకపై నాకు నచ్చినట్లే ఉండాలి అని ఫిక్స్ అయ్యి తన మదర్కి ఇష్టం లేకపోయినా సరే తనకు నచ్చిన డ్రెస్ వేసుకుని ఆఫీస్కి వెళ్ళి అనిత ముందే గిరీష్ని చూసి ఇంగ్లీష్లో ఇప్పటివరకు నా లైఫ్లో ఏం చేస్తే ఎవరు ఏమనుకుంటారు అని భయపడుతూ ఏదీ నాకు నచ్చినట్లు చెయ్యలేదు ఇకపై నేను ఎవరి గురించి ఆలోచించను ఐ లవ్ యూ అని మొత్తం ఇంగ్లీష్లో చెప్పడంతో అది విన్న అనితతో పాటు ఆఫీస్లో అందరూ షాక్ అవ్వగా గిరీష్ గీతూని టెరాస్ మీదకి తీసుకుని వెళ్ళి నువ్వేం చేసావో అర్థమవుతుందా నేను ఎంత డీసెంట్గా నీ దగ్గరకు వచ్చి ఐ లవ్ యూ అని చెప్పాను నువ్వేమిటి చీప్గా అందరి ముందు అలా చేశావు ఆఫీస్లో నా పొరుగు పోయింది అని గీతుని తిడతాడు అది విన్న గీతు పోరా యదవా అని తిట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడతో గీతూ స్టోరీ అయిపోతుంది రెండవ స్టోరీ ఓపెన్ చేస్తే కొంతమంది మహిళలు అర్ధరాత్రి టైంలో గుంపుగా ఒక షాపు దగ్గరికి వెళ్ళి తాళాలు పగలగొడుతూ ఉండగా అక్కడికి వాచ్మెన్ వచ్చి ఏం చేస్తున్నారు దొంగతనం చేస్తున్నారా అని అనగా అది విన్న మహిళలు లేదు టాయిలెట్ కట్టడానికి వచ్చామని అంటారు స్టోరీ వెనక్కి వెళుతుంది సిటీలోని ఎస్ఎం స్ట్రీట్ అనే ప్రాంతంలోని కాంప్లెక్స్లో చాలా షాపులు ఉండగా ఆ షాపుల్లో చాలా మంది మహిళలు వర్క్ చేస్తూ ఉంటారు అయితే కాంప్లెక్స్ లో ఒక్క టాయిలెట్ కూడా లేకపోవడంతో ఆ కాంప్లెక్స్ లోని షాపుల్లో వర్క్ చేసే మహిళలు ఎంత అర్జెంటు గా టాయిలెట్ కి వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడినా కూడా దగ్గరలోని హోటల్ కు వెళ్లి ఆ హోటల్లోని టాయిలెట్ని టాయిలెట్ ని వాడుతూ ఉంటారు అలా లేడీస్ అందరూ ఇబ్బంది పడుతూ ఉంటారు దాంతో ఒక రోజు కబానీ తాను పనిచేసే బట్టల షాపు ఓనర్ని చూసి టాయిలెట్కి వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది హోటల్లో కూడా చాలామంది ఉండడంతో వెయిట్ చేయవలసి వస్తుంది పైగా వెళ్ళిన ప్రతిసారి ఐదు రూపాయలు ఇచ్చి టీ తాగాలి అయినా ఇలాంటి కాంప్లెక్స్ని కట్టేటప్పుడు బిల్డింగ్ ప్లాన్లో టాయిలెట్ ఉంటేనే పర్మిషన్ ఇస్తారంట కదా మన బిల్డింగ్లో ఎందుకు టాయిలెట్ లేదు నడగ్గా అది విన్న ఓనర్ మన కాంప్లెక్స్ ప్లాన్లో కూడా టాయిలెట్ ఉంది కానీ కాంప్లెక్స్లోని షాప్ ఓనర్స్ అందరం కలిసి దాన్ని స్టోర్ రూమ్గా మార్చి is okay, some అయినా టాయిలెట్ కోసం హోటల్కి పంపితే అక్కడ వేరే షాపులోని లేడీస్తో మీటింగ్ పెట్టుకుంటున్నావా నీకు అంత ఇబ్బందిగా ఉంటే రేపటి నుంచి ఒక ఖాళీ బాటిల్ తెచ్చుకో మన ట్రయల్ రూమ్ని వాడుకో నీ ఫేస్ని నీట్గా చూసుకో కస్టమర్స్తో నవ్వుతూ మాట్లాడు అని పంపించేస్తాడు ఓనర్ అలా కాంప్లెక్స్లోని మహిళలు ఇబ్బంది పడుతూ హోటల్లోని టాయిలెట్ ఖాళీ లేనప్పుడు ఓపెన్ ఏరియాకి అనుకుంటే అక్కడ ఎప్పుడూ మగవారు తిరుగుతూ ఉంటారు దాంతో కాంప్లెక్స్లోని మహిళలందరూ కలిసి లేబర్ యూనియన్ దగ్గరికి వెళ్ళి ఈ విషయం హెల్ప్ చేయండి అనగా అది విన్న యూనియన్ వారు మెంబర్షిప్ తీసుకోండి అప్పుడు పోరాడతామని అంటారు దాంతో తిరిగి వెళ్ళిపోగా ఆ తర్వాత రోజు కబానీ వర్క్ చేస్తున్న షాప్ ఓనర్ మీరందరూ కలిసి లేబర్ యూనియన్ దగ్గరికి వెళ్ళారంట కదా రేపటి నుంచి పనిలోకి రాకు నేను నిన్ను తీసేసి వేరొకరిని పనిలో పెట్టుకున్నాను అని అంటాడు అలా కాంప్లెక్స్లో మొత్తం ముగ్గురిని పనుల నుంచి తీసేస్తారు దాంతో వెంటనే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి ఏ కారణం లేకుండా పనుల నుండి తీసేశారు అనగా అది విన్న అధికారి రకరకాల ప్రశ్నలు అడిగి చివరికి ఒక కంప్లైంట్ లెటర్ ఇచ్చి వెళ్ళండి అని అంటాడు దాంతో ఆ కంప్లైంట్ వలన ఎటువంటి ఉపయోగం లేదని ఒక లాయర్ని కలిసి జరిగింది మొత్తం చెప్పగా అది విన్న లాయర్ చట్టం ప్రకారం మిమ్మల్ని పనుల నుంచి తీసేయడం చట్ట వ్యతిరేకం కనీసం నెల రోజుల ముందుగా పనుల నుంచి తీసేస్తున్న విషయం చెప్పాలి మీరు ఎక్కడ ఎంతకాలంగా వర్క్ చేస్తున్నారో చూసి ఆ కాలాన్ని బట్టి మీకు నష్టపరిహారం ఇవ్వాలి అసలు మీరు ఎనిమిది గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు ఇలా వర్కర్స్ కు ఉన్న రైట్స్ మొత్తం చెప్తుంది లాయర్ దాంతో కబానీ అండ్ మిగిలిన లేడీస్ కబానీ ఓనర్ దగ్గరికి వెళ్ళి మాకున్న హక్కులు మాకు తెలుసు నువ్వు ఇలా మమ్మల్ని పట్టకుండా పనిలో నుంచి తీసేయడం చట్ట వ్యతిరేకం నీ మీద కేసు పెడతామని భయపెట్టడంతో కబానీని వాళ్ళు మళ్ళీ పనిలోకి తీసుకుంటారు వర్క్లో అయితే జాయిన్ అవుతారు కానీ టాయిలెట్ ప్రాబ్లం మాత్రం అలానే ఉంటుంది దాంతో వెళ్ళి కరెక్టర్ని కలిసి కంప్లైంట్ ఇవ్వగా కాంప్లెక్స్ ఓనర్స్కి ఆరు నెలల టైం ఇచ్చి ఈలోపు టాయిలెట్ కట్టమని చెప్తాం అలాగే కాంప్లెక్స్ దగ్గరలో ఒక పబ్లిక్ టాయిలెట్ ని ఏర్పాటు చేస్తామని అంటాడు కలెక్టర్ పబ్లిక్ టాయిలెట్ అయితే ఏర్పాటు చేస్తారు కానీ అది ఎప్పుడు ఏదో ఒక సమస్యతో సరిగ్గా వర్క్అవదు అర్జెంట్ గా టాయిలెట్ కి వెళ్లాలి అనుకున్న ప్రతిసారి లేడీస్ అందరూ మళ్ళీ హోటల్ కే పరుగు తీస్తూ ఉంటారు దాంతో లేడీస్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఆ కలెక్టర్ చెప్పినట్లు ఏమీ జరగలేదు అయినా మన ఓనర్స్ టాయిలెట్ నిర్మించరు మనమే టాయిలెట్ కట్టుకుంటే వారికి బుద్ధి వస్తుంది అనుకుని అందరూ కలిసి అర్ధరాత్రి టైంలో స్టోర్ రూమ్ గా మార్చేసిన టాయిలెట్ రూమ్ డోర్స్ ని కలగొట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు వాచ్మెన్ వచ్చి ఆపడంతో మార్నింగ్ కల్లా షాపు ఓనర్స్ తో పాటు మీడియా కూడా అక్కడికి వస్తుంది దాంతో కాంప్లెక్స్ లోని షాపు ఓనర్స్ అందరూ కలిసి ఇప్పుడు పోలీసుల్ని పిలిస్తే సమస్య ఇంకా పెద్దదవుతుంది మన కాంప్లెక్స్ లో టాయిలెట్ సమస్య అందరికీ తెలిసి మనం రూల్స్ ని ఫాలో అవ్వడం లేదని కాంప్లెక్స్ ని సీజ్ చేస్తారు ఆ స్టోర్ రూమ్ ని వెంటనే టాయిలెట్ గా మార్చేద్దాం అనుకుని కాంప్లెక్స్ లో టాయిలెట్ ని కట్టిస్తారు ఆ రోజు రాత్రి షాపు ఓనర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ తెలివిగా ఒక టాయిలెట్ ని కట్టి సమస్యని పెద్దదవ్వకుండా ఆపగలిగాం లేదంటే మన కాంప్లెక్స్ ప్లాన్ ప్రకారం మనం పది టాయిలెట్స్ ని కట్టించాల్సి ఉండే అనుకుంటారు టాయిలెట్ కట్టినందుకు లేడీస్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అయితే కవానీ మాత్రం మిగిలిన లేడీస్ ని చూసి ఇది సరిపోదు అంత పెద్ద కాంప్లెక్స్ కి ఒక్క టాయిలెట్ ఎలా సరిపోతుంది మనం మళ్ళీ పోరాడాలి అని అంటుంది అక్కడతో రెండవ స్టోరీ అయిపోతుంది మూడవ స్టోరీ ఓపెన్ చేస్తే సుమి అండ శిబులో కూతురి పుట్టినరోజు కావడంతో పాపతో కేక్ కట్ చేయించి అందరికీ స్వీట్స్ పంచి సుమి ఒక బాక్సులో ఫుడ్డుని తీసుకుని వెళ్ళి వారి పక్కింట్లో ఉంటున్న బాగా డబ్బున్న ప్రిన్సీ అనే మహిళని పిలిచి సుమి వండిన ఫుడ్ని ప్రిన్సీకి ఇస్తుంది సుమి రెగ్యులర్గా ప్రిన్సీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటుంది ఒకరోజు సుమి ఇంట్లో లేని టైంలో పక్కింట్లో ఉండే ప్రిన్సీ సుమి కూతురు అమ్ముని పిలిచి నా ఫ్రిడ్జ్లో ఖాళీ లేదు అని అమ్ముకు ఒక కవర్ ఇచ్చి ఈ కవర్ని మీ ఫ్రిడ్జ్లో పెట్టు సుమి రాగానే చెప్పు అని అంటుంది ఫిన్సీ సుమి భర్త ఒక కిరాణా షాపులో వర్కర్గా వర్క్ చేస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి సుమి ఇంట్లో ఫిష్ కర్రీ వండడంతో అది తిన్న శిబు ఈ ఫిష్ని ఇంకా బాగా వండవచ్చు నా మదర్ అయితే ఇంకా బాగా చేస్తుంది అని అంటాడు ఆ తర్వాత రోజు షిబు షాపులోకి పనికి వెళ్ళిపోగా సుమి మిగిలిన ఫిష్తో రాత్రి శిబు చెప్పినట్లు కర్రీ వండుతూ ఉంటుంది అదే టైంలో ప్రిన్సీ సుమిని పిలిచి నేను బయటికి వెళుతున్నాను నీ ఫ్రిడ్జ్లో ఫిష్ పెట్టాను కదా దాన్ని తీసి బయట పెట్టు ఈ లోపు నేను వచ్చి తర్వాత వండుతాను అని అంటుంది అది విన్న సుమి షాక్ అవుతుంది ప్రిన్సీ అమ్ముకి ఫిష్ ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి నీ మదర్కి చెప్పు అని అనగా అమ్ము సుమికి చెప్పడం మరిచిపోతుంది దాంతో ఫ్రిడ్జ్లో ఫిష్ని చూసి తన భర్త తెచ్చి ఉంటాడు అనుకున్న సుమి దాన్ని కర్రీ వండుతుంది సుమి శిబు కూడా సుమి ఫిష్ కొని వండినట్లు ఉంది అనుకుని తినేస్తాడు దాంతో సుమీకి ఏం చెయ్యాలో అర్థం కాక వెంటనే శివుకి ఫోన్ చేసి జరిగింది మొత్తం చెప్పి అర్జెంటుగా మార్కెట్ దగ్గరికి డబ్బు తీసుకుని రా ఫిష్ కొని ప్రిన్సీకి ఇచ్చేద్దాం అని అనగా అది విన్న శిబు అది బాగా ఖరీదైన చేప ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు అని అనగా అది విన్న సుమి మాత్రం ఏదో ఒకటి చెయ్యి త్వరగా డబ్బుతో మార్కెట్ దగ్గరికి రా అని అంటుంది సుమి అలా సుమి మార్కెట్కి వెళ్ళి ఆ చేప కోసం అన్ని షాపులు తిరుగుతూ వెతుకుతూ ఉంటుంది చివరికి ఒక షాపులో ఆ ఫిష్ దొరకగా రెండు కేజీల చేప పదిహేడు వందల రూపాయలని చెప్తారు శుభుకి ఫోన్ చేయగా నేను చెప్పాను కదా నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు లేదు అని అంటాడు సుమి తనకు తెలిసిన వారికి ఫోన్ చేసి డబ్బు అడగ్గా ఎవరో ఎవరో దాంతో సుమి తన గోల్డ్ రింగిని తాకట్టు పెట్టి ఫిష్ కొని ప్రిన్సీకి ఇస్తుంది ఆ రోజు రాత్రి ప్రిన్సీ ఇంటికి చుట్టాలు రావడంతో పది రకాల ఫుడ్ ని చేసి ఫిష్ కర్రీ కూడా వండి పెడుతుంది ప్రిన్సీ అయితే రిలేటివ్స్ రాత్రి అంతా ఫుల్లుగా తాగి అసలు ఫుడ్ తినకుండానే నిద్రపోతారు దాంతో ఆ తర్వాత రోజు ప్రిన్సీ ఫిష్ కర్రీని చూసి అసలు ఈ కర్రీని ఎవరో తినలేదా అనుకుని దాన్ని తీసుకుని వెళ్ళి డస్ట్బిన్లో వేసేస్తుంది అక్కడతో మూడవ స్టోరీ అయిపోతుంది నాలుగవ స్టోరీలో ఓపెన్ చేస్తే ధను కొడుకు ధనును చూసి నువ్వు అసలు నా తల్లివేనా నన్ను ఎప్పుడూ ప్రేమగా చూడలేదు నాన్న నన్ను కొట్టేటప్పుడు కూడా ఆపేదానివి కాదు ఇప్పుడు మాత్రం నేను నిన్ను చూసుకోవాలా నా ఇంట్లో నుంచి వెళ్ళిపోవని అంటాడు మరోపక్క జాబ్ చేసి రిటైర్డ్ అయిన జార్జ్ పెన్షన్ తీసుకుని ఇంటికి వెళ్లి మౌనంగా కూర్చుంటాడు జార్జి వైఫ్ లాలీ వచ్చి జార్జితో మాట్లాడుతున్నా ఏమి మాట్లాడకుండా వింతగా చూస్తూ ఉంటాడు దాంతో జార్జిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్లగా జార్జిని చెక్ చేసిన డాక్టర్ జార్జి డెమినేషియాతో బాధపడుతున్నాడు కొంచెం మతిమరుపు పూర్తిగా సంబంధం లేని టాపిక్ గురించి మాట్లాడడం లాంటివి చేస్తూ ఉంటాడు జార్జికి బీపీ షుగర్ కూడా ఉంది కాబట్టి వాటిని కంట్రోల్లో పెట్టండి లేదంటే ప్రమాదం అని అంటాడు డాక్టర్ జార్జి కొడుకు కూతురు ఫారన్లో ఉండగా జార్జి వైఫ్ లాలీ అన్ని బాధ్యతలు అయిపోయి ఇప్పుడు నేను వయసులో ఉన్నప్పుడు చేయలేకపోయింది చెయ్యాలి అని ఒక పచ్చళ్ళ బిజినెస్ చేస్తూ ఉంటుంది లాలీతో మాట్లాడిన కొడుకు నాన్నకి ఆరోగ్యం బాగోలేదు కదా ఆయన్ని చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టు అని అంటాడు అలా ధను జార్జి ఇంట్లో పని మనిషిగా జాయిన్ అవుతుంది జార్జిని వాకింగ్కి వెళ్ళమంటే ఆటోలో ఊరి చివరి వరకు వెళ్ళి మళ్ళీ అదే ఆటోలో ఇంటికి తిరిగి వచ్చేసి ధనును చూసి నా భార్యకి చెప్పకు అని అంటూ ఉంటాడు ధను మార్కెట్కి వెళుతూ ఉంటే వచ్చేటప్పుడు నాకు లడ్డూ కొనుక్కునిరా అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అయితే ధను మాత్రం మీరు ఏదో ఒక పని చేస్తూ యాక్టివ్గా ఉంటేనే లడ్డూ తెస్తాను అంటూ ఉంటుంది ఒకరోజు ధను గుడికి వెళ్ళి జార్జికి ప్రసాదం పెట్టగా అది తిన్న జార్జి తీయగా చాలా బాగుంది మా క్రిస్టియన్స్ ఎందుకు ఇలాంటివి పెట్టరు అని ధనును చూసి నువ్వు రోజు గుడికి వెళ్ళు అని అంటాడు అలాగే ధనును చూసి నాకు పాయసం తినాలని ఉంది అని అనగా అది విన్న ధను లాలీని చూసి అయ్యగారికి పాయసం కావాలంటా అని అనగా అది విన్న లాలీ వద్దు ఆయనకి షుగర్ కంట్రోల్లో ఉండదు అని అంటుంది అలాగే లాలి ఇల్లు మొత్తం ఖాళీగా ఉంది ఈ ఇంట్లో ఓల్డేజ్ హోమ్ నడపాలి అని అనుకుంటూ ఉంటుంది ఆ తర్వాత రోజు పక్కింట్లోని జోషితో కలిసి ధను వండ జార్జీలు మార్కెట్కి వెళుతూ ఉండగా జోషిని చూసిన జార్జ్ వెళ్లేదారిలో బారు దగ్గర ఆపు ఒక పెగ్గు తాగుదామని అంటాడు అందుకు జోషి ఒప్పుకోకపోవడంతో జార్జ్ చిన్నపిల్లవాడులాగా బ్రతిమలాడుతాడు దాంతో జార్జిని బారులోకి తీసుకుని వెళ్ళగా జార్జ్ ఫుల్లుగా తాగుతాడు తర్వాత ధనును చూసిన జార్జ్ ఈ విషయం లాలీకి చెప్పకు అని రిక్వెస్ట్ చేస్తాడు దాంతో ధను ఆ విషయాన్ని లాలీకి చెప్పకుండా దాస్తుంది ధనును చూసిన జార్జ్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది రేపు మళ్ళీ జోషితో కలిసి వెళ్ళి అరటికాయ బజ్జీలు తిందామని అంటాడు అది విన్న ధను ఇకపై నేను మీతో రాను నేను ప్రతిసారి అమ్మగారికి అబద్ధం చెప్పలేను నెనగా అది విన్న జార్జ్ నేనంటే ఎవరికీ ఇష్టం లేదు నాకు నచ్చినవి తినే స్వతంత్రం కూడా నాకు లేదు నేను పాయసం చేయమన్నా కూడా చేయలేదు నేను చనిపోవడమే మంచిది అని ఏడుస్తాడు అదే టైంలో ఫారన్లో ఉంటున్న లాలీ కొడుకు లాలీకి ఫోన్ చేసి నువ్వు నాన్నని చూసుకోవడానికి ఒక పని మనిషిని పెట్టావు కానీ నాన్న అదే పని మనిషితో బారికి వెళ్ళి తాగుతున్నాడు నాకు జోసి ఫొటోస్ పంపించాడు అవసరమైతే ఆ పని మనిషిని తీసేసి ఇంకో పని మనిషిని పెట్టు లేదా నువ్వు ఆ పచ్చళ్ళ బిజినెస్ని ఆపేసి నాన్నని చూసుకో అని తిడతాడు దాంతో బాధపడిన లాలి ధనుని పిలిచి నువ్వు బారికి వెళ్తే వెళ్ళావు కానీ నాకు చెప్పి ఉండాల్సింది ఇప్పుడు నన్ను తిడుతున్నారు నన్ను అర్థం చేసుకో రేపటి నుంచి పనిలోకి రాకు అనడంతో ధను తన బ్యాగ్తో వెళ్ళిపోతూ ఉండగా జార్జ్ ధనును చూసి మార్కెట్ నుంచి వచ్చేటప్పుడు నా కోసం ఒక రేడియో కొనుక్కునిరా అని చెప్పి ధను ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ కూర్చుంటాడు చాలాసేపటికి తాను చేసింది తప్పు అనుకున్న లాలి ధనుకు ఫోన్ చేస్తుంది అక్కడతో నాలుగవ స్టోరీ అయిపోతుంది ఐదవ స్టోరీలో ఓపెన్ చేస్తే లక్ష్మణ్ ఒళ్ళంతా బురదతో కోపంగా మంత్రి ఇంట్లోకి వెళ్ళి మంత్రిని చూసి మీరు చేసింది అని అనగా అది విన్న మంత్రి నవ్వుతూ లక్ష్మణ్ని చూసి తిట్టడం మొదలు పెడతాడు దాంతో లక్ష్మణ్ మంత్రిని కాలుతో తంతాడు ఆ వెంటనే సిటీలోని సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ అందరూ ఒక యూనియన్స్ లాగా ఏర్పడి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రాంతపు మంత్రి మాలో ఒకరిని ఘోరంగా కొట్టాడు ఇప్పుడు లక్ష్మణ్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అని అనగా అది విన్న ప్రెస్ అసలు ఏమైంది అని అడగ్గా జరిగింది చెప్పడం మొదలు పెడతారు మినిస్టర్ ఇంట్లో సెప్టిక్ ట్యాంక్ నిండిపోయిందని చెప్పడంతో లక్ష్మణ్ మరో ఇద్దరితో కలిసి మంత్రి ఇంట్లోకి వెళ్ళి క్లీనింగ్ మొదలు పెడుతున్నాం ఒక మూడు గంటలు పడుతుంది ఈ లోపు ఎవరిని వాష్రూమ్లోకి లోకి వెళ్లవద్దని చెప్పండి అని చెప్పి సెప్టిక్ ట్యాంక్ ని క్లీన్ చేస్తూ ఉంటారు లక్ష్మణ్ అండ్ గ్యాంగ్ ని కిటికీలో నుంచి చూసి వారితో మాట్లాడిన మంత్రి లక్ష్మణ్ క్లీన్ చేస్తూ ఉండగానే వాష్రూమ్లోకి లోకి వెళ్ళి లెట్రిన్ కూర్చుంటాడు దాంతో అది మొత్తం వెళ్ళి లక్ష్మణ్ మీద పడడంతో లక్ష్మణ్ కోపంగా వెళ్ళి మంత్రితో మాట్లాడడానికి వెళ్ళి మంత్రి తిట్టడంతో కాలుతో తంతాడు దాంతో మంత్రి లక్ష్మణ్ని బాగా కొట్టిస్తాడు అక్కడతో ఆపకుండా లక్ష్మణ్ కాళ్ళు విరక్కొట్టి మంత్రి మళ్ళీ లెట్రిన్కి వెళ్ళి లక్ష్మణ్ నోటితో క్లీనింగ్ చేయించుకుంటాడు అలా జరిగింది చెప్పిన సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ మేమందరం స్ట్రైక్ చేస్తున్నాం రేపటి నుండి ఎవరి సెప్టిక్ ట్యాంక్ వారే క్లీన్ చేసుకోండి అని అంటారు అక్కడతో ఐదవ స్టోరీ అండ్ మూవీ కూడా అయిపోతుంది ఈ ఐదు స్టోరీలలో మీకు ఏ స్టోరీ బాగా నచ్చిందో కామెంట్ చేయండి మూవీ సోనీ లివ్ యాప్లో రిలీజ్ అయ్యింది వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ని క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి మూవీ అప్డేట్స్ని పొందండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్